ఈ అనుబంధ సంస్థలు పచ్చ ఛానళ్లు మాత్రం ఎలా గగ్గోలు పెడుతున్నాయో రాష్ట్ర ప్రజలు మీరు అందరూ గమనిస్తున్నారు కానీ అలాంటి సమయంలో కూడా ప్రజలు చాలా విజ్ఞతగా వ్యవహరించడం అనేది వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీరు చూశారు నేను నిప్పు నాంత నిజాయితీ పరుడు లేడు అని తన పచ్చ మీడియాతో ఏ విధంగా డబ్బాలు కొట్టించుకున్నాడు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించినాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు తాను అవినీతి చేయలేదు తనని ఏ కేసు ఏమీ చేయలేదు ఎవరు ఏం పీక్కోలేరు ఎవరు నన్ను టచ్ చేయలేరు అని ఎప్పుడూ చెప్తుంటాడు ఎందుకంటే రాత్రుల్లో పోయి ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకోవటం వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం స్టేలు తెచ్చుకోవటం ఇలా తను చేసిన అవినీతిల్లో తప్పించుకుంటూనే వచ్చాడు కానీ ఈ రోజు రాష్ట్రంలో నిజాయితీగా పని చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది కుదరలేదు కుదరదనేది కూడా వీళ్ళందరికీ బాగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీరు చూస్తే ఈ అతిపెద్ద స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబే పాత్రధారి సూత్రధారి అత్యధికంగా డబ్బులు అందింది కూడా చంద్రబాబు నాయుడికి అందుకే ఈయన సాక్ష్యాధారాలతో దొరికిపోయాడు ఈ రోజు చాలాసార్లు నేను చెప్పాను ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే అతి పెద్ద ఆర్థిక ఉగ్రవాది అతి పెద్ద కరప్షన్ కింగ్ బోగస్ కంపెనీలతో దోచుకున్న ఈ బాబుని బోగస్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పొచ్చు అవినీతికి అనకొండ అని కూడా చెప్పొచ్చు ఈ రోజు మీరు చూస్తుంటే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీల మీద చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బోగస్ కంపెనీలకు ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ద్వారా డబ్బులన్నీ కూడా విడుదల చేయించి తన అధికారాన్ని మొత్తం కూడా తన దోపిడీకి ఉపయోగించుకున్నాడో ఆ సాక్ష్యాధారాలన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే నిన్న అరెస్ట్ అయ్యి వచ్చినప్పుడు సాక్ష్యాధారాలతో దొరికాడు కాబట్టి ఈ స్కామ్ మీద ఈ అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు మీద ఆధారాలను గుర్తించారు కాబట్టి రిమాండ్ విధించి జైలుకు పంపించారు అనేది నిన్న మొత్తము కోర్టులో జరిగిన ట్రయల్ చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైన నిజం ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దత్తపుత్రుడు ఉత్తపుత్రుడికి చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం అంటున్నారు చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం కాదు అవినీతిలో కూరుకుపోయిన ముత్యం ఈ రోజు వాళ్ళని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను మీ చంద్రబాబు నాయుడు అవినీతి బురదలో మునిగిపోయిన ముత్యం కాదు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని నేను కోరేది ఒకటే ఇది మేము కక్ష సాధించాలి అనుకుంటే 2021 లోనే ఈ కేస్ టేక్ అప్ చేయడం జరిగింది మేము అప్పుడే అరెస్ట్ చేసి ఉండొచ్చు కోవిడ్ టైం లో ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే ఎవరు కూడా ఏం చేస్తుండలేదు లేదా కక్ష సాధించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే చేస్తుండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆశ లేదు అలాంటి ఆలోచన లేదు మనం పార్టీ పెట్టింది ప్రజల కోసం ప్రజల సంక్షేమం చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం రాజశేఖర్ రెడ్డి గారు కన్న కలలు ఈ రాష్ట్ర పేద ప్రజల్లో చిరునవ్వును చూడాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధించి ఆయన్ని రాజకీయంగా మొగ్గలోనే తుంచేయాలనుకున్నా కూడా భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో అన్నిటినీ ఎదుర్కొని ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ లాభాల్లోకి తీసుకొచ్చి తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ 98% 4 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఏకైక మనసున్న సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన की ఇలాంటి చీప్ అలవాట్లు లేవు రాజకీయ కక్ష సాధింపులు చేయాలని రాజకీయ కక్ష సాధింపు ఎలా ఉంటుంది అంటే సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని తెల్ల పేపర్ మీద సంతకం పెట్టకుండా జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు ఇచ్చి ఆయన్ని జైల్లో పెట్టించారే దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు అలా ఎక్కడైనా ఈ కేసులో జరిగిందా ఈ రోజు సిఐడి కి విచారణ చేయడానికి స్వేచ్ఛను ఇచ్చా ఈ రోజు సాక్ష్యాధారాలన్నీ దొరికాక వాళ్ళు అరెస్ట్ చేశారు ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందో వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా నిన్న సినిమాలో హీరో లాగా చంద్రబాబు నాయుడు గారు తన కేసులో తానే మాట్లాడాడంట మరి గంట సేపు జనాలకు చెప్పిన ఆ సోదే చెప్పాడు తప్ప నేను తప్పు చేయలేదు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అనేది ఒకటి జరగలేదని చంద్రబాబు నాయుడు చెప్పాడా పోని ఈ 241 కోట్ల కుంభకోణం అసలు జరగనే లేదు అని మీరు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తీసుకొచ్చారే కోట్ల రూపాయలు ఇచ్చి సిద్ధార్థ లూద్రాని ఆయన ఏమైనా చెప్పాడా ఎందుకంటే గవర్నర్ గారికి ముందే చెప్పలేదు మాకు ముందే నోటీసులు ఇవ్వలేదు మా పేరు ఎఫ్ఐఆర్ లో లేదు లేదు ఏదో పనికి మాలిన కుంటి సాకులు చెప్పి టెక్నికల్ గా బెయిల్ తీసుకొని మళ్ళీ బయటికి వచ్చి మేము నిజాయితీ పరులు మేము నిప్పు అని చెప్పుకోవాలన్న ప్రయత్నం చేశారే తప్ప ఈ కుంభకోణం జరగలేదు ఈ కుంభకోణంతో మాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గాని ఆ పార్టీ వాళ్ళు గాని ఆయన లాయర్ గాని చెప్పాడా చెప్పే ధైర్యం ఉందా నేను అడుగుతున్నాను ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ లో అక్రమాలు జరిగాయని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీఎస్టీ అధికారులు లేక రాసారా లేదా అలాగే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడే 2018 లో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంపై ఏసీబీ విచారణ ప్రారంభించిందా లేదా ఈ ఏసీబీ విచారణని అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నది నిజమా కాదా అలాగే ఈ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈడి విచారణ చేపట్టిందా లేదా ఈ ఈడి విచారణలో నలుగురిని అరెస్ట్ చేసింది నిజమా కాదా 31 కోట్లను డిజైన్ టెక్ సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేసిందా లేదా ఇందులో మాజీ చంద్రబాబు నాయుడు గారికి పని చేసిన సిఎస్ కృష్ణారావు గారు గాని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారిని ఒత్తిడి చేయించి ఈ నిధుల్ని విడుదల చేసిన మాట వాస్తవమా కాదా అలాగే ఈ కుంభకోణంలో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ గాని అలాగే లోకేష్ ఫ్రెండ్ కిలారి రాజేష్ గారికి ముడుపులు అందింది నిజమా కాదా అలాగే ఈ కుంభకోణంలో సాక్షాత్తు ఒప్పందం చేసుకున్న సైమన్స్ సంస్థ ఈ జీవోలకి ఈ స్కామ్లకి మాకు సంబంధం లేదని గతంలోనే కోర్టులో చెప్పింది నిజమా కాదా సాక్షాత్తు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడికి ఎలా ముడుపులు అందాయో మొన్నే మధ్య నోటీసులు ఇచ్చిన విషయం నిజమా కాదా ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా అబద్ధమా మీరే చెప్పండి మరి ఇన్ని నిజాలు పెట్టి ఈ విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు దోచేసుకొని పక్క ఆధారాలతో దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది అక్రమ కేసులు అని గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు చేసుకోని వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని వ్యవస్థల్ని మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడిని తన పచ్చ మీడియాతో ఎవర్నైనా ఏమైనా చేయగలనని విర్రవీగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే పక్కా సాక్ష్యాధారాలు లేకుండా చేయగలరా నిన్న అంత సేపు ఎక్కడైనా సాక్ష్యాధారాలు దొరికి రిమాండ్కి పంపిస్తే
మళ్ళీ విచారణ జరిగింది నేనైతే ఎక్కడ వినలేదు ఆ అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడికి ఆయన లాయర్లకు ఇచ్చి వారి వాదనలన్నీ విన్న తర్వాత కూడా వారే ఎక్కడ మేము తప్పు చేయలేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేయలేదు అనేది కూడా ఒప్పుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ రోజు ఏదైతే సిఐడి అధికారులకు స్వేచ్ఛను ఇచ్చామో విచారణ ఫ్రీగా జరిగేదానికి దాంట్లో వారికి ఏవైతే సాక్ష్యాలు దొరికాయో చంద్రబాబు చేసిన కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం ఇది ఒకటే కాదు ఇంకా ఫైబర్ గ్రిడ్ ఉంది ఇంకా పట్టుసీమ నుంచి పోలవరం వరకు ఉంది అవినీతి భూములు ఉన్నాయి ఇది అమరావతి భూములు ఉన్నాయి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో జరిగిన అక్రమాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేస్తూనే ఉంటారు ఇది స్టార్టింగ్ మాత్రమే ఎండింగ్ కాదు సో తెలుసుకోవాల్సింది ఈ యొక్క కుంభకోణం రెండేళ్లుగా విచారణ జరిగిన తర్వాత దీంట్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లోకేషు అచ్చం నాయుడు దాదాపుగా 241 కోట్లకు పైగా దోచుకున్నారని ఆధారాలు దొరికాయి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఇక తొందరలో లోకేష్ ని అచ్చం నాయుడిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు వాళ్ళని కూడా రెడీగా ఉండమని చెప్తున్నా అండ్ ఈ రోజు ఇంత జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని వాళ్ళ సోషల్ మీడియా గాని దత్తపుత్రుడు గాని వాళ్ళ భాష అయితే ఎక్కడా మారలేదు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో పచ్చపత్రికలు ఏం రాసాయి ఏం డిస్కషన్లు పెట్టారు పచ్చ ఛానల్లో ఈ 12 సంవత్సరాలుగా వాళ్ళు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు కానీ ఈ రోజు వాళ్ళు రాస్తున్నవి చూస్తుంటే ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా 12 నెలలుగా మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డి అని పిలిచారే ఈరోజు జైలు చౌదరి జైలు నాయుడు అని మేము పిలవమా ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే ఇప్పుడు రాజమండ్రి జైలు అని మేము పిలవమా ఈరోజు ఎక్కడ చూసినా మీటింగ్లో సైకో జగన్ అని అంటున్నారే అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం అంటే ఊరుకుంటారా అని అడుగుతున్నా ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తప్పు చేసిన మీకే అంత తిమ్మురుంటే తప్పు చెయ్యని మా నాయకుడు వెనక పనిచేస్తున్న మాకెంత తిమ్మురుండాలో ఒకసారి ఆలోచించండి మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టి ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు మీరు చేసే నీతిమాల రాజకీయాలు కూడా ఎదుర్కొన్నాడు మీలాగా ఏడుస్తూ కక్ష సాధింపులు అని చెప్పి డ్రామాలు ఆడలేదు రోడ్ల మీద కిందపడి దొల్లలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఛాలెంజ్ చేస్తున్నా మీరు తప్పు చేయలేదు మేము తుప్పు కాదు నిప్పు అనుకుంటే మీ నాన్న బయటకు వస్తాడు కదా ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వమను సిబిఐ అయినా ఈడీ విచారణకైనా నేను సిద్ధం స్కిల్ డెవలప్మెంట్లో తప్పు జరగలేదు నేను చేయలేదని చెప్పమను మాకు ఒక లెటర్ ఇవ్వమను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి క్యాబినెట్ మీటింగ్లో దాన్ని యాక్సెప్ట్ చేయించి కేంద్రానికి పంపి నీ మీద సిబిఐ ఈడీ విచారణ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు తప్పు చేసి ఏ విధంగా సాక్ష్యాధారాలతో దొరికిపోతే ఈరోజు టీడీపీ నాయకులు బంధు పిలగటం ఏంటో అర్థం కావట్లేదు ప్రజలు అనుకుంటున్నారు బొంద సాక్ష్యాధారాలతో దొరికిపోయిన వాడికి బంద్ ఏంట్రా అసలు మీరు బంద్ ఎప్పుడు చేయాలి ఓటు నోటు కేసులో చంద్రబాబు నాయుడు దొరికిపోయినప్పుడు 12 సంవత్సరాలు మనకి హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిని వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా ఉమ్మడి ఆస్తులు 2 లక్షల కోట్లని హైదరాబాద్లో వదిలేసి చంద్రబాబు నాయుడు దొంగలాగొచ్చి కరకట్టలో కూర్చున్నాడే ఆ రోజు మీరు ధర్నా చేయాల్సింది బంధుకు పిలవాల్సింది అది వదిలేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును దోచేసుకొని తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం చేస్తే దానికి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి జైల్లో పెడితే బంధుకు పిలుపునిస్తారా
మీ అందరికి ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక్క మంచి స్కీమ్ అయినా తీసుకొచ్చాడా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెబితే 9 గంటల కరెంట్ ఫ్రీ కరెంట్ గుర్తొస్తుంది 108 గుర్తొస్తుంది ఫీస్ రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది అలాగే ఎన్టీఆర్ పేరు చెబితే 2 కిలోల 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది మధ్యపాన నిషేధం గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబితే 100కు పైగా గుర్తొస్తాయి అమ్మవడి చేయుత ఆసరా నాడు నేడు స్కూల్స్ హాస్పిటల్స్ రెనోవేషన్ ఫీజ్ రీయింబర్స్మెంట్ విదేశీ విద్య రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థ చెప్పుకుంటూ పోతే 100కు పైగా గుర్తొస్తాయి కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు అన్ని స్కామ్లే గుర్తొస్తాయి ఈ రోజు మీరు తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ని చాలా స్కిల్డ్ క్రిమినల్ గా దోచేశాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియకుండా ఆయన కోట్లేసిన ప్రజల నెత్తిన టోపీ పెట్టి ఎలా దోచేసుకున్నాడో ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అమరావతిలో ప్రతి గజాన్ని ఎలా దోచేశాడో ఈ గజ దొంగ అందరూ కూడా గుర్తిస్తున్నారు అలాగే మీరు చూస్తే అసైన్డ్ భూముల్ని తన బినామీ పేర్లతో ఎలా దోచుకున్నాడో ఆల్రెడీ అసెంబ్లీలో బుగ్గన గారు లిస్ట్ తో సహా ఎన్ని ఎకరాలు ఎవరు బినామీ అనేది కూడా పెట్టారు అవన్నీ కూడా తొందరగా ఆధారాలతో వచ్చి వాటిలో మళ్ళీ మళ్ళీ జైలుకి వెళ్తారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని వదిలే పరిస్థితి లేదు అలాగే మీరు చూస్తే పోలవరం నుంచి పట్టుసీమ వరకు ఎలా అంచనాలు పెంచేసి అవినీతి పారుదల శాఖకి మంత్రిగా మరి దొంగగా ఎట్లా దోచుకున్నారు అందరూ కూడా చూసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటే అక్రమంగా ఏదో కేసులు పెట్టారు కక్ష సాధింపు చర్య కేసులు పెట్టారంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కక్ష సాధింపు అంటే ఇంతకు ముందే చెప్పాను కదా సోనియా గాంధీతో కుమ్మక్కై రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని సమాధి చేయాలని తెల్ల పేపర్లో సంతకం కూడా పెట్టకుండా ఏ విధంగా ఫిర్యాదు చేసి జైలుకు పంపించారో దాన్ని కక్ష సాధింపు అంటారు ఎన్టీఆర్కి అన్నం పెట్టకుండా ఆయన పార్టీని లాగేసుకొని ఆయన మీద చెప్పులేసి ఆయన మైక్ లాగేసుకొని ఆయన్ని ఏడిపించి ఆయన చావుకు కారణమయ్యారే అది కక్ష సాధింపు ముద్రగడ పద్మనాభంని ఒక సీనియర్ మోస్ట్ వయసు అయిపోయింది పెద్ద మనిషి అనేది చూడకుండా ఆయన్ని అరెస్ట్ చేయించారే దాన్ని కక్ష సాధింపు అంటారు ముద్రగడ పద్మనాభం గారి భార్యకి ఆపరేషన్ అయి కూర్చోలేని పరిస్థితులు ఆమె ఉంటే ఇసిరి పోలీసుల వ్యాన్లో వేసి వాళ్ళ కోడళ్ళని అమ్మనాభూతులు తిట్టారే ఆ కొడుకుని పోలీసులతో ఎలా కొట్టించారో వీడియోల్లో చూసారే దాన్ని కక్ష సాధింపు అంటారు మహిళల కేసు ఏదైతే కాల్మని సెక్స్ రాకెట్లు ఆడవాళ్ళు అన్యాయం అయిపోతుంటే ప్రశ్నించినందుకు రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారే నన్ను అది కక్ష సాధింపు మహిళా పార్లమెంట్కి పిలిచి నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలన్న ప్రయత్నం చేశారే అది కక్ష సాధింపు మీరు కక్ష సాధింపు చర్యలు చేసి ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన గజ దొంగని అరెస్ట్ చేస్తే దానికి కక్ష సాధింపని రంగు పూసి సింపతి పొందాలనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు కాబట్టి ఎక్కడ సింపతి అనేది లేదు 14 సంవత్సరాలు ఇలాంటి వాడినా మేము ముఖ్యమంత్రిని చేసింది ఇలాంటి అవినీతి అనకుండానా మేము ముఖ్యమంత్రిని చేసింది ఇలాంటి గజ దొంగన మేము ఇక్కడ గెలిపించిందని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కుప్పం ప్రజలు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి అందుకే ఎవ్వరు కూడా ఈ బందులో పాలు పంచుకోలేదు కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బందకు సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థమేంటి పొత్తు కోసం బీజేపీ కావాలి ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి ఈరోజు అందరికీ అర్థమైంది పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకంటే 2019లో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్లు టెలికాస్ట్ చేస్తుంటారు ఒకసారి రివైండ్ చేసుకోండి
చంద్రబాబు నాయుడు లోకేష్ అంత అవినీతి పరులు లేదు వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అదే అవినీతిలో చంద్రబాబు నాయుడు దొరికిపోతే ఆయనకి నేను మద్దతిస్తాను ఆయన కోసం లోకేష్ తో కలిసి పోరాడతాను అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా అని అడుగుతున్నా ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేశాడు ఇంకా లోకేష్ కూడా ఊడిగం చేస్తాను అంటుంటే జనసేనలో ఉన్న కార్యకర్తలు రెండు చేతులు జోబుల్లో పెట్టుకొని ఎటు పోవాలో అర్థం కాక ఎటో చూస్తున్నారు తన తల్లిని చంద్రబాబు నాయుడు లోకేష్ 10 కోట్లు ఖర్చు పెట్టి తిట్టించారు దీన్ని డిస్కషన్లు పెట్టించి పచ్చ ఛానల్ అవమానించారని చెప్పి ఫిల్మ్ ఛాంబర్లో రంకెలేసావే అర్ధరాత్రులు నువ్వు ఏ మెంటల్ స్టేటస్లో ట్వీట్లు పెట్టావే అవన్నీ మర్చిపోయావా ఈరోజు నీ తల్లిని తిట్టినా పర్లేదు కానీ ప్యాకేజీ ముఖ్యమని వాళ్ళ కోసం పాటుపడుతున్నావే అది చూసి నిజంగా అసహ్యమేస్తుంది నిన్న నువ్వు చంద్రబాబు నాయుడు కోసం పరిగెత్తుకుంటూ వస్తే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆపితే ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని అడిగావే మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని హింసిస్తుంటే మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే ఆ రోజు ఎందుకు అడగలేదు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని ఈరోజు అడుగుతున్నావు ఆ రోజు మీ అన్నని అరెస్ట్ చేసినప్పుడు కింద పడి దొల్లలేదే ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే కింద పడి దొల్లుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి నువ్వేంటి నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకంతా అర్థమైపోయింది ఇంకా సిగ్గు లేకుండా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి తన కూతుర్లు చూడటానికి లండన్కి వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడని చెప్తున్నావు నీకు ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీలో ఎవరికో చెప్పి ఆడిస్తానన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విచారణనా వేయించండి మా అన్న తప్పు చేశాడని ప్రూవ్ చేయండి పిల్లల్ని చూడటానికి వెళ్తే కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నావే సిగ్గు లేదు నీకు ఈరోజు ఆ షెల్ కంపెనీలో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉన్నట్టుంది నీకు కూడా సూట్ కేస్ కంపెనీ ఉన్నట్టుంది అందుకే కొడుకుకి లేని బాధ నీకంతుంది కింద పడి దొల్లి డ్రామాలు ఆడుతున్నావు అన్నీ బయటకు వస్తాయి సాక్ష్యాధారాలు దొరకని ఒక్కడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అవినీతి ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తాం అవినీతి చేసిన ఎవడైనా అరెస్టు చేస్తాం సామాన్యుడికి చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళ నాన్నను పుట్టించిన ఖర్జూరపు నాయుడికైనా ఒకటే చట్టమని నిరూపిస్తాం ఇంకొకసారి అక్రమ కేసులు రాజకీయ కక్ష సాధింపులని ఊదర కొడితే ఊర్లలో తరిమి కొడతారు ప్రజలు ఈరోజు రెండు ఛానళ్ళు కాదు ఆ రెండు పచ్చ ఛానళ్ళు పెట్టి ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది యూట్యూబ్లు ఉన్నాయి అందరి జోబుల్లో సెల్ ఫోన్తో కెమెరాలు ఉన్నాయి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడేం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఎవరికి ఏంట్లో సంబంధం ఉంది అనేది అన్నీ తెలిసిపోతాయి ఇంకా సింపతి నాటకాలు ఆడాలనో తప్పించుకోవడానికి డ్రామాలు చేయాలనుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అందుకే మీ బంద్ని బంద్ కాదురా బంద్ అని చెప్పేసి ప్రజలు కూడా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి అనకొండను అరెస్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఇక ఏ కుంభకోణంలో వీళ్ళు తప్పు చేశారో అన్నిట్లో కూడా వీళ్ళని బయట రాకుండా చేయించండి ఇప్పటికే ఈయనకేదో అనుభవం ఉందని రాష్ట్రం విడిపోయినప్పుడు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకి మోసం చేసి ప్రజల డబ్బును దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బూతుల పురాణంతో మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే చెప్తున్నాను కదా ఈయన మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మాట్లాడుతున్నారు సాక్ష్యాధారాలతో ఒక దొంగ దొరికినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగిందని ఆల్రెడీ ఆయన 2018లోనే ఏసీబీ విచారణ స్టార్ట్ చేసిందంటేనే అర్థమైంది కదా ఆ విచారణ ఆయన ఎందుకు ఆపించాడు ఈరోజు ఆ విచారణ ఊపందుకునే టైంలో పిఎస్ శ్రీనివాస్ని ఎందుకు
పరారీ చేయించాడు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు నిన్న కూడా మీరు చూశారు కదా నేను తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆయన లాయర్ చెప్పాడు వాళ్ళు తప్పు చేసిన సంగతి వాళ్ళకి తెలుసు ఎప్పుడూ టెక్నికల్ రీజన్ తో తప్పించుకోవాలన్న ప్రయత్నమే చేస్తాడు అవి తెలిసి కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఏ విధంగా ఇతను వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడో అని అందరికీ జరుగుతాయండి ఒక విచారణ అనేది స్టార్టింగ్ కేసు ఒకటి ఫైల్ అయినప్పుడు ఆ విచారణలో ఎవరెవరు వస్తారు ఆ కేసు ఎటు మలుపు తిరుగుతుంది దాంట్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు మనీ ఎటు ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నీ వస్తాయి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అలాగే కదా వచ్చాడు లోకేష్ అలాగే వస్తాడు అచ్చం నాయుడు అలాగే వస్తాడు అలాగే అఫీషియల్స్ ఎవరైనా తప్పు చేసినా అది కూడా వస్తుంది ఎందుకంటే మీకు సిఎస్ గారు అప్పుడు పనిచేసిన మాజీ సిఎస్ గారు కానీ ఫైనాన్షియల్ సెక్రటరీ కానీ క్లియర్ కట్ గా నోట్లో రాసున్నారు మీరు చూస్తుంటారు టీవీలో మీరే టెలికాస్ట్ చేసి ఉంటారు రూల్స్ కి విరుద్ధంగా ప్రెషర్ పెట్టి ఎలా డబ్బులు విడుదల చేయిస్తున్నారు అనేది పెట్టారు కదా కాబట్టి అఫీషియల్స్ ఇరుక్కునే అవకాశం ఎక్కడ ఉంటుంది ఒకవేళ నిజంగా ఎవరైనా ఇరుక్కున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరిని వదిలిపెట్టరు నంద్యాలలో అరెస్ట్ చేసి అక్కడ బోర్డు తరలించుకుంటా ప్రీ ప్లాన్డ్ గా న్యాయమూర్తి అనుకూలమైనటువంటి న్యాయమూర్తిగా చోటు తీసుకెళ్లారు అది అక్కడే బెయిల్ పిటిషన్ కూడా తీసుకోలేదు ఇవాళ హైకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తున్నటువంటి సార్ ఇక్కడ మీరు ఒక్కటే తెలుసుకోవాలి స్టేలు తెచ్చుకుంటే నీతి మంత్రుడు బెయిల్ వస్తే నీతి మంత్రుడు అని కాదు అతని మీద వచ్చిన కేసులో అతని అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా లేదా అతను ఆ కుంభకోణం చేశాడా లేదా అతని భాగస్వామ్యం ఏంటి ఆయన సూత్రధార పాత్రధార అన్నీ కూడా గమనించాలి బెయిల్ వచ్చేస్తే గొప్పోడని మీరు చెప్పగలరా చెప్పండి కాబట్టి చిన్నపిల్లల్లాగా మనం మాట్లాడకూడదు ఈరోజు మేము ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకురాలుగా ఉన్నాం మీరు బాధ్యత కలిగిన జర్నలిస్టులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ 14 సంవత్సరాల్లో ఎన్ని కుంభకోణాలు చేశాడు ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి కానీ ఎలా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని జైలుకు పోకుండా తప్పించుకున్నాడు అనేది మనమందరం కూడా చూస్తున్న విషయం కానీ 45 ఏళ్ల తర్వాత భగవంతుడు సమయం చూసి సాక్షాధారంతో పట్టుకున్నాడు బోన్లో నించోబెట్టాడు జైలుకు పంపించాడు సో ఇదొక్కటే కుంభకోణం కాదు ఈయన అధికారంలో ఉన్న ఈ 2014 నుంచి 2019 వరకే తీసుకోండి గతం వదిలేసినా కూడా వీటిలోనే చాలా ఉన్నాయి ఇవన్నీ విచారించి అన్నిట్లో కనుక శిక్ష వేస్తే జీవితాంతం లోపలే ఉంటాడు బయటకు కూడా రాడు ఇది నేను ఎప్పుడో చెప్పాను ఒక్కసారి చంద్రబాబు నాయుడు బోనెక్కి ఏ ఒక్క కేసులో విచారణకు సిద్ధమైనా జీవితాంతం బయటికి రాలేని పరిస్థితి అని నేను కొన్ని వందల సార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు ఎవరినైనా చంపేస్తాడు కానీ చంద్రబాబు నాయుడిని చంపేవాడు ఎవడు పుట్టలేదండి ఎందుకంటే ఈ రాష్ట్రం దేవుడిగా కొలిచే ఎన్టీఆర్నే జనాల్లో ఏ విధంగా ఆయన మీద బురద జల్లించి ఆయన పార్టీ లాక్కొని ఆయనకి వెన్నుపోటు పొడిచి చెప్పులేసినా కూడా చంద్రబాబు నాయుడు దేవుడు అనే పరిస్థితికి తెచ్చుకున్నాడంటే ఆ పచ్చ ఛానల్ని ఏ విధంగా ఆయనకి కొమ్ము కాసే మనం ఒకసారి ఆలోచించాలి ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడిని బట్టలిప్పదీసి పచ్చపత్రికల్లో కార్టూన్లు వేసిన పరిస్థితి ఈరోజు ఎన్టీఆర్ గారు ఆయన అభిమానులు నిజమైన అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఉన్న రోజు కాబట్టి పొలిటికల్గా ఎంతమందిని పైకి పంపించాడు ఎంతమందికి జైలుకి పంపించినాడు ఎంతమందిని రూల్స్కి విరుద్ధంగా మాలాంటి వాళ్ళని హింసించాడు ఎంతమంది క్యారెక్టర్ మీద నిందలు వేసి వాళ్ళు పాలిటిక్స్ నుంచి భయపడి పారిపోయేలాగా జగన్ చంద్రబాబు నాయుడు చేసినాడు అందరూ చూశారు జగన్ గారి విషయంలో కానీ మా విషయంలో కానీ ముద్రగడ పద్మనాభ విషయంలో కానీ చాలా ఇంకా తీసుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమైతే చేస్తాడో అవి ఎవరో తనకు చేస్తారన్నట్టుగా ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ఆయన ప్రాణికి ఎటువంటి హాని లేదు పాపి చిరాయువు చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి తప్పులకి అనుభవించడానికే పలిపీరులో బతికాడు లేకపోతే అప్పుడే పోయి ఉంటాడు ఆయన బతికిందే దీనికోసం మొత్తం ఆయన ఎన్టీఆర్కి చేసింది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరెవరికి ఏం చేసినాడో తప్పులు పాపాలు అన్నింటినీ కూడా ఈరోజు జైల్లో కూర్చొని తలుచుకొని పశ్చాత్తాపడే రోజు నిజంగా ఎంత అసలు పదాలు దొరకట్లేదు నాకు ఏమన్నా తిట్టాలంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ని 2009లో రాజకీయంగా ఎలా వాడుకుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు ఆయన యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది
అంత రిస్క్ చేసి పార్టీకి కష్టపడి ప్రచారం చేసి పని చేస్తే తన కొడుకు లోకేష్ కోసం ఎన్టీఆర్ ని పార్టీ నుంచి తరిమేసి వాళ్ళ నాన్నకు కూడా చివరి దశలో పదవులు ఇవ్వకుండా అవమానించి ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఆడనీయకుండా కక్ష సాధింపు చేరు చేసి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు అంటే మీకు అవసరం ఉన్నప్పుడు వచ్చి మీరు చెప్పిన స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడేసి మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళిపోవాలి ఎవరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదు మీరు ఏం చెప్తే మీరు స్పెషల్ ఫ్లైట్ పెడితే ఎక్కువ వచ్చేయాల మీరు స్క్రిప్ట్ ఇస్తే చదివేయాల మీరు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని పోతా ఉండాలి లేకపోతే ఇడు అదవ్వ ఇడు మంచోడు కాదు ఇడు మాకు సపోర్ట్ చేయలేదు ఈ